నమస్తే, నా పేరు అరుణ. నేను హౌస్ వైఫ్ని. మాది జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్. మా బాబు 3 నెలల వయసు ఉన్నప్పుడు బాబును నిద్రపుచ్చడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నాకు కలిగిన ఈ సమస్యకు పరిష్కారంగా నేను ఈ మదర్ అసైడ్ క్రాడల్, అంటే తల్లి పక్కన ఉండే ఉయ్యాలను తయారు చేశాను. 2 స్టెయిన్లెస్ స్టీల్ రాడ్లు ఉపయోగించి తయారు చేయడం జరిగింది. నాకు కలిగిన ఈ సమస్యకు పరిష్కారంగా నేను దీన్ని తయారు చేశాను. చాలా తక్కువ ఖర్చుతో, 500 రూపాయల ఖర్చుతో 2 స్టెయిన్లెస్ స్టీల్ రాడ్లు ఉపయోగించి తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా నెట్టు, మొస్కిటో నెట్ ఉపయోగించే వాళ్ళు తల్లి బిడ్డ ఒకే మంచంపై పడుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. నా పేరు శ్రీజ. నేను ప్రస్తుతం 12th క్లాస్ పరీక్షలను పూర్తి చేశాను. సాధారణంగా మొక్కలు పెంచడానికి నర్సరీలో సింగిల్యూస్ బ్లాక్ ప్లాస్టిక్ అయిన బ్లాక్ పాలిథిన్ బ్యాగ్స్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ బ్లాక్ పాలిథిన్ కవర్స్ అనేవి పర్యావరణానికి చాలా హానికరం. ఈ సమస్యను గుర్తించి ప్రత్యామ్నాయంగా వేరుశనగ పొట్టుతో తయారు చేయబడిన బయోపార్ట్ను తయారు చేయడం జరిగింది. ఈ బయోపార్ట్ను నేను మొదటగా చేతితో తయారు చేసేదాన్ని. మొట్టమొదటిగా వేరుశనగ పొట్టును మాత్రం తీసుకొని దాన్ని మిక్స్ చేసి ఇంకా కొన్ని సహజంగా దొరికే నేచురల్ పదార్థాలు ఏవైతే జిగురు గమ్ముని ఇస్తుంటాయో అలాంటి పదార్థాలని కలపడం జరిగింది. అలా కలిపి పల్ప్ తయారు చేసి నేను మొదటగా చేతితో తయారు చేసేదాన్ని. అయితే నేను మొదటగా చేతితో చేసిన పార్ట్స్ చాలా బాగానే వచ్చినాయి. ఒక్కరోజుకు నేను కనీసం 100 నుండి 120 పార్ట్స్ తయారు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు శీలం సత్యనారాయణ రెడ్డి. మాది అయ్యవారిగూడెం, ఎరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. ఫెర్టిలైజర్ లేయింగ్ మిషన్, రసాయన ఎరువులు వేసే పరికరాన్ని తయారు చేశాను. దీనిని పత్తి 30 రోజుల నుంచి 60 రోజులు, 90 రోజుల దశలో, ఏపుగా ఎదిగిన దశలో కూడా మొక్క ఏరు వ్యవస్థ దగ్గర నేరుగా రసాయన ఎరువులు వేయడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఫెర్టిసైడ్స్కి వాటికి వ్యవసాయానికి ఉపయోగించే పరికరాలు ఉన్నాయి. ఫెర్టిలైజర్ వేయడానికి ఎందుకు పరికరం లేదనే ఆలోచనలో భాగంగా నాకు ఫెర్టిలైజర్ లేయింగ్ మిషన్ కనుగొనడం జరిగింది. దీంట్లో 5 కేజీల నుంచి 7 కేజీలు రెండు విధాలు తయారు చేసుకోవచ్చు. 5 కేజీలది మహిళలకి, 7 కేజీలది మగవారికి వేయటానికి ఉపయోగపడుతుంది. నేరుగా వేరు వ్యవస్థ దగ్గర వేయటానికి ఎరువులు వృధా కాకుండా ఉంటాయి. నేను పరికరాన్ని మొదటగా పీవీసీ పైపుల ద్వారా చేయటం జరిగింది. ఇది బేస్ ఎండ్ క్యాప్ ఉంటుంది, మధ్యలో ఫెర్టిలైజర్ రిలీజ్ హోల్ ఉంటుంది. ఈ ఒక్కసారి పుష్ చేసినప్పుడు ఫెర్టిలైజర్ వస్తుంది. మనకు కావాల్సిన మోతాదులో అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ బోల్ట్ సిస్టమ్ కూడా ఇచ్చాము. దీన్ని చాలా ఉపయోగించడం చాలా సులువుగా ఉంటుంది. నమస్కారం అండి, నా పేరు వెల్లెస్ శ్రీనివాస్. కేబుల్ టీవీ మెకానిక్గా పనిచేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా పుట్టింది పెరిగింది గ్రామంలోనే. రైతులు వాళ్ళు నీటిపారుదల విషయంలో మోటార్లు వాడుతుంటారు, ఎలక్ట్రికల్ మోటార్ పంప్ సెట్ వాడుతుంటారు. అవి 3-ఫేజ్ కరెంట్తో పనిచేస్తాయి. వాళ్ళు ఏంటంటే వెళ్ళి మాన్యువల్గా వాటిని ఆన్ ఆఫ్ చేయటం వలన తరచుగా విద్యుత్ ప్రమాదాలు జరిగి రైతులు మరణించడం నేను కొన్ని సందర్భాల్లో చూడటం జరిగింది. అయితే ఆ క్రమంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆర్ఎఫ్ టెక్నాలజీలో, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీలో, నేను ఒక రిమోట్ కంట్రోల్ తయారు చేయడం జరిగింది. ఈ రిమోట్ కంట్రోల్ ద్వారా కనీసం 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో వాళ్ళు, వ్యవసాయ పనులలో ఉన్న వాళ్ళు, రైతులు దూరం నుంచి కూడా దీన్ని మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. 1000 మంది రైతులు, ఇంచుమించుగా 1000 మంది రైతులు దీన్ని ఉపయోగిస్తున్నారు. వందనాలు. నేను జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్నాను. గత 6 సంవత్సరాల నుంచి తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఒక చాలా ముఖ్యమైన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దాని పేరు ఇంటా ఇంటా ఇన్నోవేటర్. అంటే దాని వెనక అర్థం ఏముంది అంటే, ఈరోజు పెద్ద పెద్ద పట్టణాల్లో, నగరాల్లో, ఇతర దేశాల్లో చాలామంది మేధావులు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తూ ఉన్నారు. దాంతో ఒక రకంగా అర్థం ఏమవుతా ఉంది అంటే, అట్లాంటి చదువుకున్న వాళ్ళకి, బాగా డబ్బు ఉన్న వాళ్ళకి, బాగా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇట్లా ఇన్నోవేషన్ చేసే సామర్థ్యం ఉంటుంది. బట్ ఇందులో ఏమాత్రం కూడా నిజం లేదు. ఈరోజు ఒక సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళు, చాలా పల్లెటూరులో ఉన్న వాళ్ళలో కూడా
ఆ మేధ ఉంది, వాళ్ళు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యల్ని అర్థం చేయగలుగుతున్నారు, దానికి తగినట్టుగా సమాధానం ఇవ్వగలుగుతున్నారు. అండ్ అట్లాంటి మేధావుల్ని గుర్తించుకోవడానికి ఈ ఇంట ఇంట కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. ఈ సంవత్సరం మళ్ళా మీరు అందరూ ఎవరికి ఇట్లాంటి మంచి ఆలోచనలు ఉన్నాయో, వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని తీవ్రమైన బాగా జటిలమైన సమస్యలకి కొన్ని మంచి పరిష్కారం కనిపెట్టి ఉంటారో, మీరు మీ దరఖాస్తు మీ జిల్లా కలెక్టర్కి మీరు తెలియపరచండి. అండ్ చాలా మంచిగా ఉన్నటువంటి ఇన్నోవేషన్స్ని మేము గుర్తిస్తాము. రేపు 15వ తేదీ స్వతంత్రత దినోత్సవం సందర్భంలో వాళ్ళని పురస్కరిస్తాము. అండ్ బాగా ఉపయోగపడే, సమాజానికి ఉపయోగపడే ఇన్నోవేషన్స్ ఏదో ఉంటాయో వాటిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మీతో మేము కృషి చేస్తాము. సో ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వామి కావాలి అని నేను ఆశిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.